ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది ప్రొఫెషన్తో సంబంధం లేదు ఎన్ని కోతి పనులైనా చేయించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంది సరిగ్గా అలాంటి దృశ్యమే మళ్ళీ మరోసారి రిపీట్ అయింది ఓ క్రికెటర్ విషయంలో ఇంటర్ క్యాస్ట్ లవ్ మ్యారేజ్ కోసం టీమిండియా ఆటగాడు హనుమ విహారీ పడిన పాట్లు వింటే ఎంతటి వారికైనా ప్రేమ పుట్టాల్సిందే ప్రీతి ప్రేమ కోసం ఎదురుచూపులు ఆ తర్వాత ప్రీతి తల్లిదండ్రులను ఒప్పించడానికి రెండేళ్ల ఎడబాటు ఈ క్రికెటర్ బిహారీ వీరగాథను తెలుసుకోవాలంటే ఇటువైపు ఓ లుక్ వేయండి టీమిండియా టెస్ట్ క్రికెట్ కీలక ఆటగాడు హనుమ విహారీ ఇంతవరకు ఐపీఎల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడాడు ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు ఇప్పటివరకు ఐపీఎల్లో ఇరవై మూడు ఇన్నింగ్స్ ఆడిన విహారి పద్నాలుగు పాయింట్ రెండు సగటు ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు స్ట్రైక్ రేట్తో రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేశాడు రెండు వేల ఇరవై రెండు డిసెంబరు వరకు ఉన్న రికార్డ్స్ ప్రకారం టెస్ట్ మ్యాచ్లలో తన విశ్వరూపాన్ని చూపి ప్రత్యర్థులను భయపెట్టిన క్రికెట్ దేవుడు సచిన్ నుంచి ప్రశంసలు అందుకున్నారు ఓవైపు విమర్శకుల ప్రశంసలు అందుకునేలాగా తన ఆటను కనబరుస్తూ మరోవైపు ప్రేమాయణాన్ని కూడా కొనసాగిస్తూ వచ్చాడు ఈ ఆటగాడు కాకినాడకు చెందిన విహారీ చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయారు తల్లిచ్చిన మనోధైర్యంతో ప్రోత్సాహంతో ఇంత పెద్ద క్రికెటర్గా ఎదిగాడు ఇప్పటికీ తన మొదటి గురువు తన తల్లి అని గర్వంగా విహారీ చెప్తున్నారు ఒక స్నేహితురాల ద్వారా తన జీవిత భాగస్వామి అయిన ప్రీతిని నాలుగేళ్ల క్రితం కలుసుకున్నాడు విహారీ మొదట్లో స్నేహం కాస్త ప్రేమగా మారింది ఎటువంటి లవ్ స్టోరీలో అయినా కొన్ని కష్టాలు తప్పవు విహారీ కూడా అలాంటి కష్టాలే తప్పలేదు విహారీ ప్రీతిల కులాలు వేరు కావడంతో ప్రీతి ఇంట్లో పెళ్లికి నిరాకరించడంతో పాటు వారిని ఒప్పించి చివరకు ఇద్దరూ ఒక్కటయ్యారు అయితే ఈ పాటు ఓ మినీ యుద్ధం చేశానని చెప్పుకొచ్చాడు టీమిండియా ఆటగాడు విహారి ఎప్పుడైనా ప్రీతిని చూడాలనిపిస్తే గోడ దూకి మరీ వెళ్లి చూసేవాణ్ణని సిగ్గుపడుతూ అప్పటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకున్నాడు ఇద్దరి ప్రేమకి గుర్తుగా ఇప్పుడు వారికి ఒక కొడుకు పుట్టాడని తెలిపారు విహారి పెద్దగా క్రికెట్ అంటే ఆసక్తి లేని తన భార్య ప్రీతి తన కోసం తన ఆట చూడ్డానికి క్రికెట్ చూస్తుందని ఆనందంతో తన జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన విహారి మొదట్లో కష్టపడినప్పటికీ రంజీ ఆడినప్పటి నుంచి తన తల్లికి తోడుగా ఉంటే ఆటని మరింత మెరుగుపరుచుకున్నారని తెలియజేశారు హైదరాబాద్ నుంచి తిరిగి మళ్లీ సొంత గ్రౌండ్ అయిన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ టూలో ఆడటం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడున్న కొత్త క్రీడాకారులకు ఎంతగానో సహాయపడుతోందని ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయిలో పోటీ పడే విధంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లను పూర్తి చేశారని మొదటి సీజన్లో తాను ఆడకపోయినా టీవీలో చూసి ఎంతో గర్వపడ్డానని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తోందని అన్నారు క్రికెటర్ విహారీ